హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో మేకర్ తోని పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది వేడివేడిగా చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా వన్ కప్పు మేకర్ మేకర్ని తీసుకొని వీటిని స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వీటిని మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత ఈ వన్ కప్ మిల్ మేకర్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు ఇలానే వదిలేసేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారే వరకే ఉండాలండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి మనం ఈ మిల్ మేకర్లో కూడా వాటర్ ఉంటాయి కదా వాటిని మనం ఇలా చేయితోనే పిండేసుకోవాలండి ఇవి వేడి మీద చేయలేం కాబట్టి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత నీటిని మొత్తం కూడా ఇలా పిండేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుందాము ఇందులోనే పావు టీ స్పూన్ వాము వేసేసుకుందామండి మీరు ఫ్లోర్ బదులు బియ్య పిండి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా కలిపేసుకోవాలండి మిల్ మేకర్కి పిండి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ పిండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లుకొని కలిపేసుకోండి దీన్ని మరీ బాగా పిసికినట్టు కాకుండా కొంచెం మామూలుగా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదండి మొత్తం ఇలా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని వెయిట్ చేసేసుకోవాలి ఇలా వెయిట్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ ఈ విధంగానే మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఈ పొంగు అంతా పోయిన తర్వాత మనం వీటిని కలుపుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు కదుపుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము మిగతా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి మీరు ఇందులోకి కావాలనుకుంటే పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి ఇవి చాలా బాగుంటాయండి అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్